నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ నేను మీ మనోజ్ ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ పది నియోజకవర్గాలు మొట్టమొదటిసారిగా దాన నాగేందర్తో మొదలుకుంటే మొన చిట్ట చివరిన ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి వరకు కూడా పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఎలక్షన్లో గెలిచిన అరవై నాలుగుతో పాటుగా సిపిఐ పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే అరవై తో పాటుగా పది మంది సుమారుగా డెబ్బై ఐదు మంది సంఖ్యా బలం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉంది అయితే తాజాగా అనర్హత వేటు అని తెర మీదొచ్చింది ఇంతకీ అనర్హత వేటు అంటే ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా ఎవరైతే ఒక వ్యక్తి ఒక పార్టీ గుర్తుపై గెలుపొందుతారో పార్టీ గుర్తు మీద గెలుపొందుతాడో ఆ వ్యక్తి గనక ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఇతర పార్టీలోకి గనక వెళితే దాన్ని యాంటీ డిఫెక్షన్ అంటారు ఎందుకంటే ప్రజలు ఆ రోజు ఆ వ్యక్తితో పాటుగా ఆ గుర్తుపై ఓటు వేసి గెలిచారు కాబట్టి ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు యాంటీ డిఫెక్షన్లు అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉంటారు ఇది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అయితే యాంటీ డిఫెక్షన్ లా అనేది మన భారతదేశంలో దాదాపుగా నైంటీ పర్సెంట్ నైంటీ కాదు నైంటీ నైన్ పర్సెంట్ అమలు కావడం లేదు ముందుగా ఈడీనో సిబిఐనో ఎంక్వైరీనో ఏసీబీనో ఆబీనో ఈబీనో ఎవరినో పంపించి ముందుగా ఎమ్మెల్యే మీద అటాక్ చేపిస్తారు ఆ ఎంపీల మీద అటాక్ చేపిస్తారు అది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు వెంటనే ఏం చేయాలో తోచక సాంప్రదాయిని అన్నట్టుగా ఒక్కసారి గోదావరి జిల్లాలో తలమేదాలు పునీతులమైపోతాం అనం అన్నట్టుగా వారంతా కూడా ఒక్కసారి బీజేపీ కండవ మెడలేసుకోగానే పునీతులైపోయి వాళ్ళ మీద ఎటువంటి అక్రమ కేసులుండే ఎటువంటి ఆరోపణలు ఉండే ఎటువంటి విషయాలు కూడా వాళ్ళ మీద హెచ్చరికలు ఉండవు సో అది కేంద్రం అవలంబిస్తున్న తీరు ఇక రాష్ట్రం విషయానికి వస్తే గత బీఆర్ఎస్ పార్టీ సర్కారు గత ప్రభుత్వంలో చేసిన పనితీరు మొత్తం ఇట్లనే ఉన్నది బెదిరించో అదిరించో ఏదో రకంగా తమ పార్టీలో జాయిన్ చేసుకున్నది రెండు సార్లు పార్టీలకు సంబంధించి విలీనం చేసేసుకున్నది ఒక రకంగా చెప్పాలంటే పార్టీ ఎల్పిని మొత్తం విలీనం చేసేసుకున్నది మరి ఆ రోజు జరిగినటువంటి ఘటనలు మరి ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఓ మాదే అయిపోతుంది మాదేమైపోతుంది అన్నట్టుగా వాళ్ళు భుజాలు దడుముకుంటున్నారు సో ప్రజెంట్ పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేయడంతో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు స్పీకర్ ఫిర్యాదు చేసిరు ఎస్ వీళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని చెప్పి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించు హైకోర్టును ఆశ్రయించిన వెంటనే నిన్న హైకోర్టు కొన్ని రోజులుగా తీర్పును రిజర్వ్ చేసి నిన్న తీర్పు వెల్లడించింది ఏం ఆదేశించింది అంటే స్పీకర్ ముందు ఈ యొక్క పిటిషన్ లేని ఆయన ముందు ఉంచండి స్పీకర్ ఏదో ఒక నిర్ణయం నాలుగు వారాల్లో తీసుకోవాలి నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు నమోదు చేసుకొని మేము విచారణ చేపడతామని హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జ్ ఆదేశాలు జారీ చేసిండు ఇక తర్వాత ఏముండబోతోంది దీని టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏముంటాయి నేను ముందుగా మీకు వివరిస్తా ఫర్దర్గా ఈ షో స్టార్ట్ అయిన తర్వాత ఇక మరోవైపు ఎప్పుడైతే హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ తిరిగి బాధ్యతలు చేపట్టిండో కొన్ని కీలకమైన కేసులు మీదకి రాబోతున్నాయి ఈ కీలకమైన కేసులు మొత్తం కూడా కేటీఆర్ వైపే బాణాలు ఎక్కువ పెడుతున్నాయి ఒకటి ప్రభాకర్ రావు సంబంధించిన వంటి ఏదైతే నడుస్తుందో ప్రజెంట్ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా బాణాలన్నీ కేటీఆర్ వైపే ఎక్కువ పెట్టి రెడీగా ఉన్నాయి ఇప్పటికీ చిట్ట చివరన బాణం ప్రభాకర్ రావు కనుక దిగితే ఆ బాణం కూడా నేరుగా కేటీఆర్ని దాకే అవకాశం ఉంటుంది ఇప్పుడు మరొక అంశం మరో కేసు ఏంటంటే పేపర్ లీక్ అంశం గతంలో ముఖ్యమంత్రిగా రే బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నప్పుడు ఒక పేపర్ లీక్ జరిగింది గ్రూప్ వన్ పేపర్ లీక్ సో ఆ పేపర్ లీక్ సుమారుగా పది పదిహేను ఎగ్జాములు రద్దయిపోయినాయి సో ఈ ఎగ్జాములు మొత్తం రద్దయిపోవడం పేపర్ లీక్లు ముప్పై లక్షల మంది జీవితాలు కావడం రెండు సార్లు ఎగ్జామ్ నిర్వహించినా రెండు సార్లు రద్దయిపోవడం అని రకరకాలుగా కొంత చర్చనీయమండి అయితే పేపర్ లీక్ అంశంలో ఒక వ్యక్తి రాజశేఖర్ అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు ప్రవీణ్ అనే ఒక వ్యక్తి కీలకంగా మనం చూసినాం ఇవన్నింటికి కారణం లీక్ చేయడానికి ప్రధాన కారణమైన వ్యక్తి ఎవరంటే కేటీఆర్ పిఏ తిరుపతి అనేది గత ప్రతిపక్ష పాత్రలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపించాడు సో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆరోపించండి ఈ మాట అంటే ముఖ్యమంత్రి అయినా ఈ విషయం వదిలిపెడతారా సో కొంత తాత్సారం చేసిండి అంతా ఇప్పటివరకు కొంత ఎక్స్టెన్షన్ చేసిండి ఎటువంటి విషయాలు ఉండొద్దు ఎటువంటి సంచలనాలు ఉండొద్దు అన్నట్టుగా ఇప్పుడు సివి ఆనంద్ ని రిక్రూట్ చేయడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఒకటి ఎంఐఎం ఆయన్ని కోరుకోవడం ఎందుకంటే ఓల్డ్ సిట్లో కొన్ని విభేదాలు తలెత్తకుండా ఇవన్నీ ఇటువంటి సమాంచ సంఘటనలు జరగకుండా చాలా పకడబందీగా ప్లాన్ చేస్తాడనే విషయంని ఆయన మీద భరోసా ఉంచడంతో ఒక అంశం అయితే రెండో అంశం ఆయన రెండో అంశం ఏంటంటే ఆయన పేపర్ లీక్ అంశానికి సిట్ వ్యవహరించేటువంటి దానికి సిట్ లీడ్గా ఉన్నాడు ఆయన తర్వాత ఫోన్ టాపింగ్ కేసు కూడా ఆయన కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి రెండు కేసులు కూడా నేరుగా కేటీఆర్ వైపు బాణాలు ఎక్కువ పెట్టేందుకు రేవంత్ రెడ్డిని సీవి ఆనంది తీసుకున్నాడు మళ్ళా అనేది ఒక చర్చ సో ఇవన్నీ నడుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు సో ఇంకా చాలా ఉన్నాయి మనం పేపర్లు మాట్లాడుతున్న కొద్ది వివిధ అంశాలకు ఒకటి మనం టచ్ చేస్తూ వెళ్దాం ఎస్ ముందుగా ఈ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం టక్ టక్ సో ఇక ముందుగా తొలి వెలుగు విషయానికి వస్తే తొలి వెలుగు పత్రికలో తెలంగాణకు రైన్ అలర్ట్ ఆ తర్వాత పిఎస్సి చైర్మన్ గా అరకప్పుడు గాంధీ ఎస్టిమేషన్ కమిటీ చైర్పర్సన్ గా ఎన్ పద్మావతి రెడ్డి పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ గా కె శంకరయ్య ఒక్కో కమిటీలో పండు మనీ సభ్యుల నియామకం ఇక పక్కనే క్రిమినల్స్ పై ఉక్కుపాదం హైదరాబాద్ ల్యాండ్ ను మరింత మెరుగుపరుస్తాం ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీసింగ్ డిపార్ట్మెంట్ లో ఒక భాగం ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ నేరస్తులతో స్ట్రాంగ్ పోలీసింగ్ డ్రగ్స్ గంజా నిర్మూలన కృషి చేస్తాం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ ఉప ఎన్నికలు తప్పవ పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్ ఎమ్మెల్యే అర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు ఇక ఇన్స్టాగ్రామ్ లో బైంసా యువతిని ట్రాప్ చేసిన యువకుడు పెళ్లి చేసుకుంటానని హైదరాబాద్ కు రప్పించిన యువకుడు ఇరవై రోజుల పాటు నారాయణ కూడా లోని ఒక హోటల్ నిర్బంధించి రేప్ చేశాడు ఇక పెళ్లి చేసుకోవాలని కోరడంతో హోటల్ రూమ్ కు తాళం వేసి పరారైపోయాడట ఇరవై రోజులు బంధించి యువతిపై రేపట ఇన్స్టాగ్రామ్ లో చూసి నమ్మి ఈ రకంగా చేయడం అనేది వాళ్ళ విజ్ఞత మాట్లాడుకుందాం గురించి మనం ఇక ఇక ఎమ్మెల్యే అర్హత అంశంపై నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ నిర్ణయించండి ఆయా దస్త్రాలను తక్షణమే శాసన సభాపతి ముందుంచండి నేతన్నలకు రుణమాఫీ బతుకమ్మ చీరల స్థానంలో ఎస్హెచ్జి మహిళలకు ఉచిత చీరల పథకం సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి మంత్రి తుమ్మలతో కలిసి ఐఐహెచ్డి ప్రారంభం సదాకర్ సో ఏటా మహిళలకి రెండు చీరలు బతుకమ్మ చీరలు రద్దు దాని స్థానంలో ఏటా మహిళా సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏవైతే ఉంటాయో గ్రామీణ స్థాయిలో మహిళ సంఘాలు ఉంటాయి కదా ఆ మహిళా సంఘాలు ఉన్న వాళ్ళకి ఏటా రెండు చీరలట బతుకమ్మ చీరలు రద్దు ఇక ఇకపై మహిళలకి ఏటా రెండు చీరలు ఇక వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి పదహారు వేల ఐదు రూపాయలు ఇందిరమ్మ ఇల్లు మృతుల కుటుంబాలకి ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయల సహాయం ఇక ప్రజాపద్దుల కమిటీకి చైర్మన్ అరికప్పుడి గాంధీ ఇక డిఎస్సి కీపై అభ్యంతరాల వెలువ ఇక పక్కనే ఐఫోన్ పదహారు వచ్చిందో ఐఫోన్ సిక్స్టీన్ దానికి సంబంధించి కీ ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి ఇందులో ఇక సహృదయుల సహాయం మాన్పుతుంది గాయం వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ పిలుపు సో ఒక వార్త చూస్తూనే ఉన్నాం రామోజీ గ్రూప్ సంబంధించి ఒక సహాయ నిధిని ఏర్పాటు చేసింది ఇక పక్కనే రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్రోల్ సీసా కొంతమంది కేటగాళ్ళు ఉత్తరప్రదేశ్లో అది ఉత్తరప్రదేశ్లో కాలింది ఎక్స్ప్రెస్ అడ్డంగా సిలిండర్ను ఆ పెట్రోల్ సీసాలు పెట్టినట్టు గ్యాస్ సిలిండర్ పెట్రోల్ సీసాలు ఎంత పెద్ద ప్రమాదం జరిగి అది ఇక రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య ఇక కిందే భారత్లో ప్రతిభకు విలువ లేదు టెక్సాస్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఇక పక్కనే లైంగిక వేధింపులు అభద్రతాభావం తెలుగు సినీ పరిశ్రమలో మహిళలు జున్ను ఆర్టిస్ట్ పరిస్థితి దారుణం ఒక రకంగా మాలీవుడ్లో ప్రకంపనలు ప్రకంపన రేపుతోంది ఇప్పటికే హేమా కమిటీ తెలంగాణలో తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉందనేది చాలా మంది హీరోలు బయటకు వచ్చి చెప్పగానే చెప్తున్నారు వాళ్ళు వెంటనే ఆ కమిటీ యొక్క రిపోర్ట్ని బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇక ఆంధ్ర ఉతి చూస్తే కనుక సైబర్ దందాకు బ్యాంకర్ల అడ్డ సైబర్ కేటగాళ్ళు రాజస్థాన్ ముఠా యూపీఐ దోపిడీ ఇక నాలుగు వారాల్లో విచారణకు షెడ్యూల్ ఇవ్వండి అనార్హత పిటిషన్ ఎదుట ఉంచండి వాదనలు విచారణ వంటివి షెడ్యూల్లో ఉండాలి దానిని ఖరారు చేసిన తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్ కు పంపండి లేకపోతే సుమోటాగా మళ్ళీ కేసులు విచారం మొదలు పెడతాం ఐదేళ్లు కోర్టులో కోర్టులు చేతులు కట్టేసుకొని ఉండాలనం సరికాదు స్పీకర్ సాచివేత రాజ్యాంగ నైతిక సూత్రాలకు విరుద్ధం ఇక పిఎస్ చైర్మన్ గారికి ఇప్పుడు గాంధీ వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులుగానే పిఎస్ చైర్మన్ గా గాంధీ నియామకమే సంకేతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం స్పీకర్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ ఇక ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా తీర్పు కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు కాలుష్య రహితంగా గ్రీన్ ఇక నేతన్నలకు బిఆర్ఎస్ చేసింది ఏం లేదు ఎలక్షన్లు కలెక్షన్లు చేస్తామరే త్యాగం అంటున్నారు త్యాగం అంటే కొండా లక్ష్మందే ఇక ఐఐహెచ్టికి ఆయన పేరు నేతనల రుణమాఫీ త్రిప్టుకు రెండు వందల తొంభై కోట్ల చెక్కు ఐఐహెచ్డి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక రాష్ట్రాల పన్ను వాటాను యాభై శాతానికి పెంచండి ఇన్న పరహార ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక సంఘం పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తి ఇక మిజోరాం గవర్నర్ కంబం పార్టీకి తీవ్ర అస్వస్థత ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు గ్రీన్ ఛానల్ ద్వారా స్టార్ ఆసుపత్రికి తరలింపు ఇక నేడు భేటీ కారణ సీఎం రేవంత్ ఆర్థిక సంఘం ఆర్థిక సంఘానికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారట ఇక భద్రాద్రి జిల్లాలో కొండపోత వర్షం పెరిగిన గోదావరి రాష్ట్రంలో నేడు రేపు మోస్తారు వానలు వరద బాధితుల కుటుంబాలకు పరహార్ లేన సాయం అంటున్నారు పొంగులేటి ఇక రేపు తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇది ఆంధ్ర హెడ్లైన్స్గా గా ఉన్నాయి ఇక వెలుగు విషయానికి వస్తే వెలుగులో హెడ్లైన్స్ కనుక చూస్తే బారిత్రాలి ఫోటోలు బయటకు ఎట్లొచ్చినాయి వచ్చినాయి డాక్టర్ రేప్ మర్డర్ సుప్రీం సుప్రీంకోర్టు ఫైర్ బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్యం నిదీసిన సీజీఐ బెంచ్ కీలక పత్రాలు లేకుండా పోస్టుమార్టం ఎట్లా చేశారు ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం ఎందుకు జరిగింది సోషల్ మీడియాలో బాధితురాలి ఫోటోలు తొలగించాలని ఆర్డర్ ఇచ్చింది ఇక ఇవాళ సాయంత్రంలోగా డ్యూటీలో చేరాలని డాక్టర్లకు ఆదేశించింది వరద బాధితులకు పదహారు వందల రూపాయల సాయం జరిగినష్టం నష్టం చూసి ఆర్థిక సాయం పెంచినామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు ఇక నేతన్నలకు రుణమాఫీ పలా ముప్పై వేల ముప్పై కోట్ల మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ ముప్పై కోట్లు మాఫట ఇక పక్కనే దేశంలో ఫస్ట్ మంకీ పాక్స్ కేసు మన దేశంలో ఫస్ట్ మంకీ పాక్స్ కేసు నమోదైంది ఇటీవలే ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో మంకీ పాక్స్ లక్షణాలు కనిపించగా టెస్టులు చేశారు అందులో పాజిటివ్ గా నిర్ధారణ అయింది ప్రస్తుతం అతడిని ఐసోలేషన్ లో ఉంచామని కేంద్రం వెల్లడించింది మరి ఎక్కడొచ్చింది ఆయనకి ఇక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గారి గాంధీ ఇక ఎన్నికలు రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం మూడు గుళ్ళు కట్టించి గడపకో వెయ్యి పంచేందుకు సిద్ధమైన ఓ అభ్యర్థిని ఊర్లో అంతా కలిసి సర్పంచ్గా గా డిసైడ్ చేశారు అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు విజయోత్సవం జరుపుకున్నారు వరంగల్ జిల్లా చెరువు కొమ్ము తండాలో జరిగింది ఘటన ఎన్నికలుగాలే ఏకగ్రీవంగా ఎన్నికైందట గుళ్ళు గోపురాలు కట్టించి ఇంటికి వెయ్యి రూపాయలు వంచిందట ఇక ఒక్కో పంచాయతీకి ఏటా నలభై లక్షలు ఇవ్వాలి రాష్ట్ర మ్యాన్సి గ్రాంట్ తో సంబంధం ఉండదు కేంద్ర ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం వినతి ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నాలుగు వారాలు నిర్ణయం తీసుకోండి ఆలోగా విచారణ షెడ్యూల్ రూపొందించండి ఇక పక్కనే ఆనాడు ఇలాగే స్పందిస్తే బాగుండేది బీఆర్ఎస్ లో కాంగ్రెస్ వెళ్ళి విలీనమయ్యేది కాదు హైకోర్టు తీర్పుపై అద్దంకి దయాకర్ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వెల్లడి ఇక పక్కనే ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర దర్యాప్తు హైదరాబాద్ సిపి ఆనంద్ వెల్లడి హెల్త్ ఇన్సూరెన్స్ పై జిఎస్టీ వద్దు సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఎత్తేయండి మిగతా వారికి పద్దెనిమిది నుంచి ఐదు శాతాన్ని తగ్గించాలి యాభై నాలుగవ జీఎస్టీ కౌన్సిలింగ్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం బట్టి ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆరోగ్య బీమా అందించాలని సూచన చూస్తే మీరు తేలుస్తారా మేము తేల్చాలా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతపై కోర్టు హైకోర్టు నాలుగు వారాలే గడువు జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఫిరాయింపు పిటిషన్ ఫైల్ అసెంబ్లీ కార్యదర్శి ముందుంచాలి ఎప్పుడు విచారిస్తారన్న వారాల్లోగా నిర్ణయించాలి ఆ షెడ్యూల్ ను హైకోర్టు రిజిస్ట్రీకి తెలియజేయాలి లేకపోతే కోర్టే సుమోటాగా విచారణ ఆదేశాలు ఇస్తోంది మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పే మాకు ప్రమాణికం ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పిఎస్సీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నామినేట్ చేయకపోయినా అరకపడి గాంధీ నియామకం చరిత్రలో తొలిసారి అధికార పార్టీకి వ్యక్తికి పిఎస్సి చైర్మన్ పదవి ఆటో డ్రైవర్ ఆత్మహత్య నీట మునిగిన నిమ్మకు నీరెత్తనట్టు కనెక్షన్ పైసలు అని సర్కార్ వెట్టెం పంపోజు డివాటరింగ్ పనులు నిలిపివేత ఇక చేనేత రుణాల మాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ సీట్ల పెంపునకు అనుమతి మాప్ కౌన్సిలింగ్ జరపాలన్న హైకోర్టు ప్రదేశాల తుదిని తీర్పునకు లోబడి ఉంటామని వెళ్ళడి ఇక నాలుగు వందల తొంభై తొమ్మిది మందిలో ఏ ఒక్కరికి వర్తించలేదు సొసైటీ రైతుల బైఠాయింపు రుణమాఫీ కాలేదని చెప్పి భర్న చేసిరట పార్టీ మారిన ఎమ్మెల్యే చూడండి ఇక్కడ కడియం శ్రీహారి తెల్లం వెంకట్రావు దాన నాగేంద్ర అరకప్పుడి గాంధీ పోచారం శ్రీనివాసరెడ్డి గూడె మైపాల్ రెడ్డి బండ కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కాలయాదయ్య డాక్టర్ సంజయ్ ఈ పది మంది మీద వేటుపడే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అసలు తొలి వెలుగు ఫాలో వాట్సాప్